ఇన్స్పెక్టర్ రామకృష్ణ స్పీకింగ్. ఏమిటి, మతాబుల్ ఫ్యాక్టరీ పేలిపోయిందా? సరే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. కానిస్టేబుల్. ఎస్ సార్. ఫాలో మీ. వీఆర్ ఆల్వేస్ ఫాలోయింగ్ సార్. మంత్రి అన్నారా, ఎంత ఖర్చు పర్లేదు, నువ్వు అక్కడే ఉండి పని పూర్తి చేసుకుని రావాలి, మన మీద మాత్రం రాకూడదు. రండి సార్, రండి. ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీ ఆపరేటర్ మాధవరావు మీరేనా? నేనే. మీ పార్ట్నర్ మూర్తి ఎక్కడ? లేడు. అయితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఎందుకో? పొద్దున మీ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదానికి అనేక మంది అమాయకులు కాలి చచ్చిపోయినందుకు సార్. దానికి నన్ను ఎందుకు సార్ అరెస్ట్ చేస్తారు? పనిలో అజాగ్రత్త వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటే పని చోటు తప్పెట్టవద్ది. మిస్టర్ మాధవరావు, ఆ అమాయకులు బలైంది వాళ్ళ అజాగ్రత్త వల్ల కాదు, నీ ఫ్యాక్టరీలో నువ్వు తయారు చేయించే అతి దారుణం అయిన మానవ ఆయుధాల వల్ల. ఇదిగో, ఊరికే ఎగిరి పడమాక, ప్రమాద వసతి జరిగిందో రాసుకుని పో, సాయంత్రం మన ఇంటికి పాతికిరా, అక్కడ మాట్లాడుకుందాం. సరే, మర్యాదగా స్టేషన్కి పద. ఇన్స్పెక్టర్, ఉద్యోగం కొత్తలాగా ఉన్నావు, ఒక్కసారి మాధవరావు అంటే ఎవరో తెలుసుకుంటారా, ఆ తర్వాత మాట్లాడదాం. ఐ డోంట్ కేర్ వాట్ యువర్ మైండ్ ఇట్. ఇంగ్లీష్ లో మాట్లాడదు మాత్రం బెదిరిపోను, నేను చెప్పినట్టు ఇదిగో. నేను చెప్పినట్టు వినకపోతే సంఖ్యలు తగిలించి బజార్లో నడిపించి తీసుకెళ్తాను. కానిస్టేబుల్. ఎస్ సార్. వస్తారా, బెడీ తగిలించమంటారా? వస్తానయ్యా. అది మర్యాద, రండి. రానాయనా, రా. లోపలికి తోసి వెనక్కి తిరిగేసరికి ఆర్డర్లు పట్టుకొచ్చేస్తున్నారు. తాళం వేయడం దండగా. ఇదిగో కానిస్టేబుల్, మీ కుర్ర ఇన్స్పెక్టర్ కళ్ళెవరి గుర్రంలాగా ఎగిరెగిరి పడుతున్నాడు. నీ కళ్ళెత్తి చూశానంటే కళ్ళ ముందు కూడా మిగలడు, జాగ్రత్త అని చెప్పు. ఏ జేబులు కొట్టేవాడినో జాతకాలు చెప్పేవాడినో పట్టుకుంటే చిల్లర గిట్టుబాటు అవుతుంది, ప్రమోషన్ వస్తుంది, మాలాంటి వాళ్ళ జోలికి రావద్దని చెప్పు. మీ జాతకాలు బాగున్నాయా? నాకే పవర్ ఉంటే పక్క టెంపుకలు ఎరుగుకొట్టేవాడిని. అటు ఇంట్లో ఇటు స్టేషన్ లో మరీ పవర్లెస్ ఫెయిల్యూర్గా తయారయ్యాను. నాకు ప్రమోషన్ రాని అటు దాన్ని ఇటు వీళ్ళ పని పడతా. హలో, నువ్వేం భయపడమాక, ఏ పోలీసు వాళ్ళకు తెలియకుండా పంపించే ఏర్పాటు నేను చేస్తాను. ఈ మారిగాడంటే ఏటనుకున్నావు? చచ్చా, ఈ మాధవరావంటే ఏటనుకున్నావు? మేలు జాతి గుర్రవలాటోడు, ముందుకు దూడలే గాని ఎరగడిగేది లేదు. ఫోన్ పెట్టే. రాత్రి వచ్చేద్దాం అనుకున్నాను, అత్తయ్యే ఒప్పుకోలేదు. రాత్రి నుంచి మాట ఏమో, అదంతా నాకు తెలియదు. నిన్న మిమ్మల్ని పోలీసులు పట్టుకున్నారని తెలిసిన కాడి నుంచి నా మనసు మనసులో లేదు, రాత్రి అంతా నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున మీరు కనపడి ఇంటికి వచ్చి అదే ఉంటాను. రాత్రి అంతా పక్క మీద నిన్నే తుడుచుకుంటూ పట్టుకున్నాను. మరి చూపించండి. ఏంటది మీ ఇల్లంతా? ఇల్ల వ్యాపారమేది కదా, ఈ శాంపిల్స్ మాత్రమే. అయితే మనం కోరుకున్నప్పుడల్లా దీపావళి వస్తుందన్నమాట. నువ్వు కోరుకుంటే రోజు దీపావళి. ఏమండి, మీరంటే నాకు ఎంత ఇష్టము. నేను ప్రేమించేది నీ కళ్ళని, నీ అందమైన నల్ల రంగుని. అయితే నా నలుపు రంగు నీకు నచ్చిందంటావా? చాలా ఇష్టం. నీకున్న ఈ రంగుకి ఎర్ర చొక్క నీలం ప్యాంటు వేసుకుంటే అబ్బా అతిరిపోతారండి. రైల్వే కూలీ అనుకుంటారేమో. ఫారెన్ డాక్టర్ లా ఉంటారు. అంతేనంటారా? అయితే అర్జెంట్ గా బజారండి, ఎంత ఖర్చైనా సరే రేపు పాటికి కుట్టించి పారేస్తాను. ఒట్టు ఏమేమి ఒట్టు వస్తా? అప్పుడేనా? నాకు ఉండాలనే ఉంది, అత్తయ్య తిడుతుంది. వస్తా. ఎర్ర చొక్క నీలం ప్యాంటు. Thank you.
ప్రాణాలు చూసిన ఈ నడుకు నీ రూపు అపరాధం. నీ రోజు మాయలాడిగా మారుతుంది. ఇక ఒక్కొక్కరిని చంపి నీ ఆత్మకు శాంతి కలిగిస్తాను. ఈ రోజు నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాను. ఏమిటి అవతారం, దేశం మార్చేసావే, తల దిగపోతున్నావా, లేదు పంట వేషాలు వేస్తున్నావా? అబ్బే సర్కస్ లో చేరబోతున్నాడు. అలాగే ఉంది దేశాలు గ్యామరగా ఉండాలని కుండుకోలు చేస్తున్నారు. అవునవును, సాయిబుల పెళ్లిలో పెట్రోల్ మాస్టర్ మోసేవాళ్లే ఉన్నావు. మీరంతా కావాలని అంటున్నారు గాని ఆయన డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నారో, ముచ్చెలా ముచ్చటగా ఉన్నారో. ఒకరితో నాకు అనవసరం, నా రోజాకు నచ్చింది నాకంతే సారు. రోజా కాఫీ పెట్టరామా? నా ఆట మీరు ఆడండి. ఒరే మారిగా, దశ అంటే నీదిరా, మా ముందు గోచిగుడ్డ కట్టుకుని గుర్రాల గుగ్గిలు పెట్టుకునేవాడి, ఎంత మారిపోయావురా. గుడ్డి కళ్ళద్దాల నుంచి తర్వాత దుద్దు గానే మొక్కి. హలో, ఎవరండి? మాధవరావా? పట్రా మారిగా, ఈరోజు ఛాన్సులన్నీ నీకే. దశ మారింది, ఎవరో అమ్మాయి ఫోను. వతనా, కొంపతీసి మా ఫ్యామిలీస్ కాదు కదా. గరగా, హలో, నేను మారిగా మాడుతున్నాను. అచ్చా, మాధవరావు మాడుతున్నాను. రే మాధవరావు, చేసిన పాపాలకు అన్యాయాలకు అంతం ఏర్పడబోతోంది. మీ ప్రాణాలను ఈ రాత్రికే తీయబోతోందిరా. ఎవరు? మాయలాడి. ఏంట్రా చేదు మింగిన వాళ్ళ మొహాలా పెట్టా? బర్త్రఫ్ అయిపోయిన పార్టీ ప్రెసిడెంట్ లా అలా అయిపోయా? అవతల పని పెట్టుకుని ప్రారంభిస్తాను పేరుతాడు. అది ఆ హోళ నువ్వు. నిన్ను చంపే ధైర్యం ఎవరికి ఉందిరా మారిగా? ఎవరో మాయలాడట ఈ రాత్రికి ప్రాణం తీస్తానని అతను ఫోన్ చేసి బెదిరిస్తా ఉంది. నిజంగానా? ఇదిగా ఈ రోజుల్లో డబ్బున కుర్రవాళ్ళు ఏం తోచక ప్లెయిన్ ని కూల్ చేస్తామని, మనుషుని చంపేస్తామని ఫోన్లు చేస్తారు. ఇదేం పట్టించుకోకు. మరి అలా కొట్టిపారేకు. ఒరే మారిగా, ఎందుకైనా మంచి నీ జాతకం నువ్వు ఉండు. మహా చెప్పొచ్చా? ఎక్కడికి? కావడానికి. తమాస్తు వెళ్ళిరా, ఆకాశం కూడా ఇలాగ నేను లాగించేస్తా. రే మాధవరావు, నువ్వు చేసిన పాపాలకు అన్యాయాలకు అంతం ఏర్పడబోతోంది. నీ ప్రాణాలను ఈ రాత్రికే తీయబోతోంది ఈ మాయలాడి. ఏది ఇలా పుడుచో? ఈ ప్రపంచంలో చెప్పకుండా వచ్చేవి రెండే రెండు, ఒకటి మృత్యువు, రెండు మీ రోజా. ఏ టైంలోనైనా రావచ్చన్నారుగా, అందుకే వచ్చాను. రా, వెళ్ళొద్దు రా. చూడు, నువ్వు నష్ట అందమావి. ఎంతకాలం నీకోసం ఎంత శాఖాతికరైపోయానో నీకు తెలుసా? అందులోనూ ఒంటరిగా భయపడుకొస్తున్న ఈ సమయంలో నీ రాక నాకు ఊపిరి పోసిందే. మంట కొడుతూ ఉండండి, నేను ఇప్పుడు వస్తాను. మన తొలి రాత్రి ఏర్పాట్లతో. ఆఖరి పెగ్గా బాటిల్ కాలి. ఇంట్లో బోల్డ్లు ఉన్నాయి. అవసరం లేదు, అంతకు మించిన కొత్త మత్తు నేను ఇస్తావా? అయితే పద. నేనే చెప్పారుగా, నేను కోరితే ప్రతి రాత్రి దీపావళి అవుతుందని. నా కోరికను ఈ బెడ్ మీద ఇలా తీర్చుకోవాలని ఆశ. ఏ బాలేదా?
బాగానే ఉంది. పొరపాటున నిప్పంటుకుంటే మన ఇద్దరికి ఈ రాత్రి ఆఖరి రాత్రి అవుతుందేమో అని. ఆఖరి రాత్రిరా? ఎవరికి? చెప్పానుగా, ఈ ప్రపంచంలో చెప్పకుండా వచ్చేవి రెండే రెండు. ఒకటి మృత్యువు, రెండు ఈ రోజా. నీ మృత్యువే ఈ రోజా రూపంలో వచ్చిందిరా. మాయలాడి. నువ్వా మాయలాడి? నన్ను చంపడం నీ తాత తరం కాదే. ఆ బుల్లెట్స్ అన్ని ఇక్కడున్నాయిరా. ఒరే మారిగా, నేను సృష్టించిన ఈ దీపావళి నీ బ్రతికి అమావాస కాబోతుంది. ఇదేవి మహేంద్ర బాబు? కాదు, పుల్లిని మల్లనుకొని ఉప్పుని కర్పూరు అనుకుని నీలాంటి నీచుల్ని తనవాళ్ళనుకొని భ్రమపడ్డ అమాయకుడు. నీ రాక్షసత్వానికి బలైపోయిన నా ప్రియుడు. అవునరా, మీరు చంపింది మహేంద్ర బాబుని మాత్రమే కాదు, అతనిలో ఉన్న నన్ను, అతని ఊహల్లో ఉన్న మా పచ్చని జీవితాన్ని. నా మహేంద్ర బాబు నా కాకుండా చేసి నాకు జీవితమే లేకుండా చేసిన మీ నలుగురు ప్రాణాలు తీయడమే నా ఆశయం. నన్ను చంపు, నీకే కావాలన్నా ఇస్తాను. అయితే ఇవ్వు నా మహేంద్రుని, నాకు తెచ్చవు. పోయిన ప్రాణాలు నీకు ఎలా ఇవ్వను? ఇంకెవరు కొడుకు? అయితే నీ ప్రాణాలు కోరుకుంటున్నారు. నీతో ప్రారంభమయ్యే ఈ మారణకాండ నీ నలుగురు చావులతోనే అంతం కావాలి. Ah!